బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బంజారా హిల్స్ లో బిఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య ఫ్లెక్సీల గొడవ చోటు చేసుకుంది. తుక్కుగూడ సభ కోసం రోడ్ నెంబర్ 1 చౌరస్తాలో కాంగ్రెస్ నేత విజయరెడ్డి ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. అయితే కాంగ్రెస్ బ్యానర్లను జేహెచ్ఎంసీ డిఆర్ఎఫ్ బృందం తొలగించింది. దీంతో విజయసాయిరెడ్డి ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఫ్లెక్సీలను తొలగించిన వారిని గుర్తించి వారితోనే బిఆర్ఎస్ ఫ్లెక్సీలను కూడా తొలగించేలా చేశారు. ఖైరతాబాద్ లో ఎమ్మెల్యే దానం నాగిందర్ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు కూడా తొలగించాలని విజయరెడ్డి పట్టుపట్టారు. దీంతో రెండో దారి లేక డిఆర్ఎఫ్ బృందం వాటిని కూడా తొలగించింది. దీంతో తాజ్ కృష్ణ చౌరస్తా దగ్గర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇక ఫ్లెక్సీల వివాదానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు చెప్పండి, అసలు ఫ్లెక్సీల వివాదానికి సంబంధించి కారణాలు ఏంటి, అసలు ఫ్లెక్సీలను ఎందుకు తొలగించాల్సి వచ్చింది సైదులు? ప్రసన్న, రేపు నుంచి జరగబోయే టీడబ్ల్యూసీ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాలు ముఖ్యంగా హైదరాబాద్ లో నిర్వహిస్తున్నారు. అదే బంజారా హిల్స్ లో ఉన్నటువంటి తాజ్ కృష్ణ హోటల్ లో ఈ రేపటి నుంచి 3 రోజుల పాటు కూడా ఈ సమావేశం నిర్వహించబోతున్నారు. అయితే మొత్తంగా ఇక్కడ మెయిన్ కీలకంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకత్వం కూడా రేపు ఇక్కడికి వస్తున్న నేపథ్యంలో ఇక్కడ ఖైరతాబాద్ కార్పొరేటర్ రిజారెడ్డి కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం జరిగింది. అంటే వాళ్ళందరూ ఆహ్వానించినట్టుగా కూడా ఆమె ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం జరిగింది. అయితే అవి నిబంధనలకు విరుద్ధంగా ఉన్నట్టుగా కూడా జేహెచ్ఎంసీ అని ఇప్పటికి ఆమె నోటీసులు ఎలాంటి నోటీసులు జారీ చేయకుండా ఆ ఫ్లెక్సీలు అన్నింటిని కూడా ఎప్పుడైతే ఆమె ఆ ఫ్లెక్సీలు కట్టుకున్నారో అంటేనే ఆ గంట సేపట్లోనే అవన్నింటిని కూడా ఇష్టానుసారంగా వాళ్ళు ఆ కట్ చేసి తొలగించినట్టుగా కూడా స్థానిక అక్కడ ఉన్నటువంటి కొంతమంది ఏఆర్రెడ్డికి తెలపడంతో వెంటనే ఏఆర్రెడ్డి అక్కడికి రావడంతో వాళ్ళ మధ్య కొంత వాగ్వాదం కూడా జరిగినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఎందుకు జరగాల్సి వచ్చింది వాగ్వాదం అంటే అప్పటికే కొన్ని రోజుల నుంచి కూడా ఖైరతాబాద్ ఎమ్మెల్యే అయినటువంటి దానం నాగేందర్ టీఆర్ఎస్ ఫ్లెక్సీలు కూడా ఉన్నాయి, కానీ వాటిని తొలగించకుండా ప్రత్యేకించి మేము ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు తొలగించాల్సిన అవసరం ఏముంది అని చెప్పేసి కూడా కొంతసేపు వాళ్ళ మా జేహెచ్ఎంసీ వాళ్ళతో కూడా కొంత వాగ్వాదం జరిగినట్టుగా కూడా మనకు తెలుస్తుంది. అయితే ఆ సమయంలో ఆ ఇటీ నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేశారని చెప్పేసి కూడా చెప్పారు. అదే మరి బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు నిబంధనలకు విరుద్ధంగా లేవా అని చెప్పేసి కూడా విజయారెడ్డి ప్రశ్నించడంతో దగ్గరుండి మరి అంటే కాంగ్రెస్ పార్టీకి అంటే రేపటి నుంచి జరగబోయే సమస్యలకి ఆ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన విజయారెడ్డి ఫ్లెక్సీలు తొలగించారు కాబట్టి మీరు ఖచ్చితంగా మీరు అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఫ్లెక్సీలు కూడా తొలగించాలి అని చెప్పేసి కూడా పట్టుబడడంతో జానం నాగేందర్ ఆ బీఆర్ఎస్ పార్టీ ఫ్లెక్సీలు కూడా తొలగించారు. అప్పుడు గొడవ కొంత సద్దుమణిగింది. అయితే మొదటగా ఆ ఫ్లెక్సీలు చించినప్పుడు చాలా మంది ఎవరో ఒక దుండగులు వచ్చి కుట్రపూరితంగా ఎవరించి చించేసినాడు అనుకున్నారు. ముఖ్యంగా అటు బీఆర్ఎస్ కానీ లేకపోతే బీజేపీ వాళ్ళు గుండాలు కానీ ఎవరో ఒకళ్ళు వచ్చి ఈ ఫ్లెక్సీలు చించారు అని అనుకున్నారు. కానీ తీరా చూసేసరికి వాళ్ళంతా కూడా జేహెచ్ఎంసీ అధికారులుగా కూడా తేలింది. అయితే జేహెచ్ఎంసీ అధికారులను నిలదీయడంతో వెంటనే వాళ్ళు ఆ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఫ్లెక్సీలు కూడా తొలగించారు. దాంట్లో చదువుకోవడం కొంత సిద్ధమణిగింది. అయితే వాస్తవంగా ఎందుకు చించాల్సి వచ్చిందని చెప్పేసి కూడా విజయారెడ్డి అడిగినట్టుగా కూడా మనకు తెలుస్తుంది. అయితే ఈ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని ఒకవైపు, లేకపోతే ఇష్టానుసారంగా ఆ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంతో అవి కొంత వచ్చే వాహనదారులకు ఇబ్బంది కలుగుతుందని చెప్పేసి ఏదో ఒక పొంతన లేని సమాధానం చెప్పినట్టు కూడా మనకు తెలుస్తుంది. ఏదేమైనా సరే ఆ ఫ్లెక్సీలు కూడా మాత్రం ఇందాక మాత్రం కొంత ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నది. ప్రసన్న, రైట్, థ్యాంక్ యూ సైదులు.